హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో హైదరాబాద్ నుంచి వచ్చేసాము బెంగళూరుకి, 2 డేస్ అయింది. సో రొటీన్లో పడిపోయామన్నమాట. లాస్ట్ వీడియో హైదరాబాద్ బ్లాగ్ వచ్చింది కదా, సో ఆఫీసులకి వెళ్తున్నాం. 2 రోజుల నుంచి స్లోగా రొటీన్లోకి బ్యాక్ వచ్చేసాము. సో యాక్చువల్లీ నేను మీతో ఈరోజు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదామని, నా గురించి కొంచెం ఛానల్ గురించి కొంచెం మాట్లాడదామని కూర్చున్నాను అనమాట. సో దానికి ఒక రీజన్ ఉంది, ఒక చిన్న అకేషన్ అనుకోండి, ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట యాక్చువల్లీ మీతో షేర్ చేయాల్సింది. సో అదేంటంటే, నిన్న నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో నా ఛానల్ కోసం ఫస్ట్ పేమెంట్ అనమాట. సో ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా సపోర్ట్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హానెస్ట్గా చెప్పాలంటే, ఛానల్ పెట్టినప్పుడు మనీ కోసం అయితే పెట్టలేదు, ఎందుకంటే ప్రాక్టికల్లీ నాకు జాబ్ ఉంది, డీసెంట్ శాలరీ వస్తుంది. సో అందుకని మా లివింగ్ కొంచెం బాగానే ఉంది కాబట్టి దీని నుంచి బాగా సంపాదించాలనేది ఫస్ట్ థాట్ కాదు. అఫ్కోర్స్ ఎవరికి డబ్బులు చేయదు కాదనుకోండి, కాకపోతే ఫస్ట్ అది అంటే మనీ దీని ద్వారా సంపాదించాలనేది థాట్ కాదు. ఇప్పుడు కూడా యా ఇదే నేను బాగా ఎదురు చూశాను అనే విషయం అయితే కాదు, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ మైల్ స్టోన్, ఒక మైల్ స్టోన్ అనుకోవాలి. సో థ్యాంక్ యూ, ఇందాక చెప్పినట్టు మీ వల్లే ఇది సాధ్యమైంది. యూట్యూబ్ చాలా ప్యాషన్, నేను చాలాసార్లు చెప్పాను. ఈ జాబ్ ఇప్పుడు ఏ జాబ్ అయితే చేస్తున్నానో, 4 ఇయర్స్ నుంచి ఈ జాబ్ చేయక ముందు కూడా అనుకున్నాను స్టార్ట్ చేద్దాం ఇలా ఏదన్నా ఛానల్ అది ఇది అని. తర్వాత సరేలే జాబ్ మారి కొంచెం స్టెబిలిటీ వచ్చాక చూద్దాం అనుకున్నాను. సో 1.5 ఇయర్ అయింది కరెక్ట్గా ఛానల్ స్టార్ట్ చేసి. ఐ వాంట్ టు గ్రో అఫ్కోర్స్, అంటే మనీ పరంగా కాకపోయినా రికగ్నిషన్ పరంగా, గ్రోత్ పరంగా, ఎక్కువ నెట్వర్క్ పెంచుకోవడానికి. సో ఐ రియలీ వాంట్ టు గ్రో. 1.5 ఇయర్లో ఫస్ట్ పేమెంట్ అనేది చాలా గ్రేట్ విషయం అని నేను అనుకోను. హానెస్ట్లీ ఇట్ ఇస్, అంటే ఇంకా ఛానల్ పెట్టిన కొన్ని మంత్స్కే పీపుల్ గెట్ పేమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా కష్టపడతారు, చాలా ఇది చేస్తారు. సో ఇది ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను చెప్పను. బట్ ఛానల్ పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది నాకు. అంటే నేను పెట్టేటప్పుడు నేను ఎందుకు పెడుతున్నాను ఛానల్ అనే క్లారిటీ ఉంది. ఐ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు పీపుల్. నాకు ఛానల్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చుట్టూ, ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళని వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయాలి. సో ఇలాంటివి స్ప్రెడ్ చేయాలి అనేది ఒక థాట్ అనమాట. ఎందుకంటే నా నెట్వర్క్లో, నా క్లోజ్ నెట్వర్క్, యూట్యూబ్ పెట్టక ముందు మా ఆఫీస్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీలో కానీ నీతో మాట్లాడితే చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది, నీ లైఫ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది, నీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం ఇలా చెప్తూ ఉంటారు. సో అఫ్కోర్స్ వాళ్ళందరి నుంచి కూడా నేను నేర్చుకుంటూనే ఉంటాను. లైఫ్ ఇస్ అబౌట్ దాట్. ఒకళ్ళని చూసి ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే, చాలామందిని నా లైఫ్ జర్నీలో చూసి, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ రెండింటి నుంచి నేర్చుకుని ఈరోజు కొంచెం స్టేబుల్గా ఆలోచించే పరిస్థితిలో ఉన్నానన్నమాట, లైఫ్ కొన్ని ఇయర్స్ చూసిన తర్వాత. సో డెఫినెట్లీ నేను ఎవరినైనా కొంచెమైనా మీ లైఫ్ నా నుంచి మీరేదైనా చూసి నేర్చుకోగలిగితే, లేకపోతే మీ కామెంట్స్ ద్వారా కానీ, మీరేదైనా ఇచ్చే సజెషన్స్ ద్వారా కానీ నా లైఫ్ మారగలిగితే, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో అది మెయిన్ రీజన్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. అండ్ దాని మీదే ఫోకస్ చేశాను. సో ఏదన్నా గ్రోత్ రావడానికి, వ్యూస్ కోసం ఏదన్నా ఇటు అటు టైటిల్స్ పెట్టడం కానీ, లేకపోతే ఏదన్నా ప్రమోషన్స్ చేసేయటం కానీ, ఇలాంటి వాటికి ఇలాంటివి చేయలేదు. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ వెరీ స్లో అండ్ స్టడీ గ్రోత్. నేను సంపాదించుకున్నది నిజంగా నా సంపాదన అని నాకు అనిపించింది. నాకు చాలా క్లోజ్ అయిన సబ్స్క్రైబర్స్ అండ్ మీ నుంచి వచ్చే చాలా పాజిటివ్ కామెంట్స్, చాలామంది మీ చిన్న చిన్న రెసిపీస్, సింపుల్ రెసిపీస్ బాగున్నాయి, మాకు చాలా యూజ్ అవుతున్నాయని కామెంట్ పెడతారు. చాలా ఇన్స్పైర్ అయ్యాము మీ వర్క్, ఇదంతా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము, మాకు మేము కొంచెం మా గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం మీ వీడియో చూసాక, లేకపోతే జాబ్ స్టార్ట్ చేసాము ఇది వరకు
వరకు ఆలోచించే వాళ్ళము, బట్ మా గురించి మేము ఆలోచించడం కూడా నేర్చుకున్నాము. మీ వీడియోస్ కొంచెం పాజిటివిటీ తెస్తుంది లైఫ్లో, ఇన్స్పిరేషన్ ఇస్తుంది అని చాలా కామెంట్స్ వస్తాయి, నాకు మెసేజెస్ వస్తాయి. సో ఐ థింక్ దట్ ఈస్ ద రియల్ మనీ ఫర్ మీ, అది నా యాక్చువల్ సంపాదన. ఇట్ మేక్స్ యూ వెరీ హ్యాపీ అండి. అంటే ఇలాంటి ఎవరికైనా సరే, అంటే డబ్బులు చేయదు కాదనుకోండి ఇందాక చెప్పినట్టు, కానీ ఎవరైనా మీ నుంచి ఏదన్నా ఇచ్చేసారు, లేకపోతే మీరు ఎవరికైనా ఉపయోగపడ్డారు, మీరు ఏదన్నా మంచి పని చేస్తే ఎంత బాగా నిద్ర వస్తుంది కదా నైట్కి. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫ్రమ్ వితిన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. నా ఇదివరకు ఇంట్రో వీడియో మిస్ అయిన వాళ్ళకి చాలా చిన్న ఇంట్రో ఇస్తాను నా గురించి. సో నా పేరు శశినర్రా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చెప్పాలంటే పేరు శశినర్రా. మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. యాక్చువల్లీ మమ్మీది డాడీది గుడివాడ దగ్గర అనమాట, కానీ లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయ్యాము. మా డాడీ లాస్ట్ 10-12 ఇయర్స్ బెంగళూరులో చేశారు. సో హీస్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అనమాట. బిఎస్ఎన్ఎల్లో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు 3 ఇయర్స్ బ్యాక్, అండ్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోయారు దాని తర్వాత. సో మమ్మీ డాడీ అక్కడే సెటిల్ అయ్యారు హైదరాబాద్లో. మా హస్బెండ్ పేరు యశ్వంత్, వీడియోస్ అఫ్ కోర్స్ చూసే వాళ్ళకి తెలుసు. సో హీఈస్ అ హార్డ్వేర్ ఇంజనీర్ అనమాట, విఎల్ఎస్ఐలో ఉన్నారు ఆయన. వాళ్ళ పేరెంట్స్ మా అత్తయ్య మామయ్య తెనాల్లో ఉంటారు. సో దిస్ ఈస్ అ లిటిల్ బిట్ అబౌట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఎంబీఏ చేశాను, అండ్ ఒక కంపెనీలో గ్లోబల్ హెచ్ఆర్ హెడ్గా పనిచేస్తున్నాను. సో దిస్ ఈస్ మై ప్రొఫెషన్, ఐ లవ్ ఇట్, ఇట్స్ మై ప్యాషన్. నాకు చాలా ఇష్టం అందరితో మాట్లాడటం, రోజు ఇన్స్పైర్డ్గా ఫీల్ అవ్వటం, ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండటం ఈవినింగ్కి, నేను ఈరోజు ఇది చేశాను, ఈ ప్రెజెంటేషన్ చేశాను, లేకపోతే ఇలా మాట్లాడాను, లేకపోతే నా సబార్డినేట్స్ని ఇలా ఇన్స్పైర్ చేశాను, ఈరోజు ఇది నేర్చుకున్నాను, ఇలా ఎవ్రీడే ఐఎమ్ వెరీ హంగ్రీ ఫర్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో యాక్చువల్లీ మనుషులకి నిజంగా కావాల్సింది అదే. సాయంత్రానికి నేను ఇది అచీవ్ చేశాను అనే ఫీలింగ్ ఉంటే, ఏదో మనం సాధించేసిన ఫీలింగ్ ఉంటే చాలన్నమాట. ఇట్ గివ్స్ సో మచ్ కంటెంట్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. సో దానివల్ల మనం బాగా నిద్రపోగలుగుతాం అనమాట ఆ రోజు. సో ఐ లైక్ దాట్, ఐ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, ఐ లైక్ టు టేక్ రిస్క్స్. సో ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. యాక్చువల్లీ లైఫ్లో I mean, life has been stable, life has been good, life has been kind, God has been kind. Fortunately, ఏమి బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదు, బట్ 2-3 ఇన్స్టెన్సెస్ డెఫినెట్లీ అయినాయి లైఫ్లో, బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ కూడా మై ఫస్ట్ 2 జాబ్స్ వర్ నాట్ గ్రేట్, అంటే ఇట్ వాస్ ఎట్ 1 పాయింట్ వెరీ డిమోటివేటింగ్, వెరీ హార్ట్ బ్రేకింగ్. కానీ అంటే దానివల్ల చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఎప్పుడన్నా చెప్తాను ప్రొఫెషనల్ జర్నీ గురించి వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను, బట్ దేర్ వర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ దట్ బ్రోక్ మీ. కానీ మనం దాన్ని అంటే ప్రాబ్లం కాదు, ప్రాబ్లమ్ని మనం ఎలా ప్రాబ్లమ్కి రియాక్ట్ అవుతాము, సొల్యూషన్ ఎలా కనుక్కుంటాము, లైఫ్లో ఎలాంటి యాటిట్యూడ్తో లైఫ్ని ఫేస్ చేస్తాం అనేది, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అక్కడే బ్రేక్ అయిపోతామా, ఇంకా ముందుకి సాగమా, లేకపోతే మనల్ని మనం కొంచెం సెట్ చేసుకుని నిదానంగా పైకి లేపుకుని ముందుకు నడుస్తామా అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్ మనము కింద పడిపోయినప్పుడు, మనం ముక్కలు ముక్కలు అయిపోయినప్పుడు, తర్వాత మనం ఏం చేస్తాం, మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది మళ్ళీ నుంచోవడానికి పైకి అనేది, ఇట్ డెఫినెట్లీ డిఫైన్స్ యువర్ లైఫ్. అండ్ ఆ 2-3 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ షేప్ మై లైఫ్. సో గివప్ చేయలేదు ఎప్పుడు, నేను కూడా ఏదో ఒకటి చేయగలను, నేను చేస్తాను అనేది ఎప్పుడు ఉండేది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ మచ్ ఈవెన్ టుడే, ఐఎమ్ స్టిల్ గోయింగ్. సక్సెస్ ఇస్ అ జర్నీ అంటారు కదా, సో ఐఎమ్ గోయింగ్ ఇన్ ద, యునో, ఐఎమ్ స్టిల్ ఇన్ ద జర్నీ. ఐ వాంట్ టు అచీవ్ లాట్ మోర్. నా ఛానల్ గురించి కానీ, లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ మై ప్రొఫెషన్ ఆర్ మై పర్సనల్ లైఫ్, ఐ వాంట్ టు డూ సో మెనీ మోర్ థింగ్స్ అండ్ అచీవ్ మోర్. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లిటిల్ బిట్ స్టేబుల్ విత్ మై లైఫ్, విత్ మై మైండ్. ఇదివరకు వీడియోస్లో చెప్పినట్టు నా ఫియర్స్ని నేను ఓవర్కమ్ అయ్యాను.
నాకు లైఫ్ లైఫ్లో హ్యాపీగా ఉండటం అంటే, నన్ను నేను ప్రయారిటీగా పెట్టుకోవడం అంటే ఇంపార్టెన్స్ చాలా అర్థమైంది వెన్ కంపేర్ టు మై ఎర్లియర్ ఇయర్స్. సో ఐ స్టే కాంటెంట్, ఐ స్టే హ్యాపీ, ఐ రిమైండ్ మై సెల్ఫ్ దట్ మై లైఫ్ ఇస్ అ బ్లెస్సింగ్. ఐ రిమైండ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ అదర్స్ ఆర్ అరౌండ్ మీ. సో యాస్, నేను చెప్పేది ఏంటంటే చాలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో, చిన్నవి పెద్దవి మంచివి చెడ్డవి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ యా, మూవ్ ఆన్ అవ్వాలి, ప్రతిదాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి విత్ ఇన్ బెస్ట్ ఇంట్రెస్ట్. ప్రతిదాని నుంచి నేర్చుకుంటూ ఉంటాము, నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాము. సో ఐ హోప్ ఐఎమ్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ఇన్ అ వే ఐఎమ్ ప్రజెంటింగ్ మై వీడియోస్. కానీ యా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వీడియోస్ నేను అనుకున్నట్టు చేయలేకపోతున్నాను చాలా. అంటే వీక్లీ 3-4 మినిమం అనుకున్నాను, ఒక్కొక్క వీక్ అవ్వదు. బట్ ఐ మీన్ నా స్టేట్ నౌ, నేను ప్రెషర్ తీసుకోవట్లేదు ఎప్పుడన్నా అవ్వకపోతే. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ కొంచెం బాగా తక్కువ ఉందని నేను ఛానల్ మీద ఒక 2 ఇయర్స్ బాగా ఫోకస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ 3-4 మంత్స్ ఇట్ వాస్ ఫైన్ నేను అనుకున్నట్టే ఉంది. బట్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనుకోకుండా అంటే సడన్గా పెరిగిపోయినాయి అనమాట. కొత్త రోల్ వచ్చేయటం చాలా సడన్గా పెరిగిపోయినాయి. ప్రతిసారి చెప్తూ ఉంటాను ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది అందుకని 1 వీక్ లేట్ అయింది, ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయని చెప్తూ ఉంటాను. కానీ అదే ఎక్స్క్యూజ్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి నాకే ఏదోలాగా అనిపిస్తుంది. బట్ నేను సాలరీ తీసుకుంటున్నాను, ఒక రోల్కి రెస్పాన్సిబిలిటీకి కమిట్ అయ్యాను. సో దానిలో కనుక నాకు చాలా అంటే ఏదన్నా చేయాల్సి వస్తే, బియాండ్ వెళ్ళాల్సి వస్తే ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ యూట్యూబ్ కూడా ఐఎమ్ కమిటెడ్, దో ఐ డోంట్ హ్యావ్ అ బాస్, మేనేజర్ బాస్లు ఉండరు ఇక్కడ. కాకపోతే మీ అందరికీ నేను ఆన్సరబుల్, వీడియో టైంకి రావాలి, మీరు ఎదురు చూస్తారని నాకు బాగా అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్లో ఆఫీస్లో చాలా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు కానీ, ఏదన్నా నేను ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ, ఇంట్లో యశ్వంత్కి హ్యాపీకి ఏదన్నా బాగోకపోయినప్పుడు కానీ ప్రెషర్ తీసుకోవట్లేదు. అంటే వీడియో 2 డేస్ అయిపోయింది, 3 డేస్ అయిపోయింది అని ప్రెషర్ తీసుకోవట్లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్, వీక్లీ 3-4 వీడియోస్ ట్రై చేస్తున్నాను. మీరు అడుగుతున్న, మీకు రెసిపీస్ నచ్చుతున్నాయి కాబట్టి రెసిపీ వీడియోస్ చేస్తున్నాను, మోటివేషనల్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అంటే ఇలా మాట్లాడదాం, ఇలా మోటివేట్ చేద్దామని అయితే అనుకోను, బట్ న్యాచురల్గా నా లైఫ్ని చూపించడానికి ట్రై చేస్తాను. దాంట్లో నేను ఫేస్ చేసే మంచి చెడు అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ వీఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ గెట్టింగ్ ఇన్ టు అ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. సో నా ఇంట్రో కంటిన్యూ చేయాలంటే, యశ్వంత్ మా హస్బెండ్ అని చెప్పాను కదా, సో నేను యశ్వంత్ ఒక డాగ్ని పెంచుకుంటున్నాం అనమాట. వాడి పేరు హ్యాపీ. సో హీస్ అవర్ ఫస్ట్ సన్, ఫస్ట్ బేబీ. సో వాడికి ఇప్పుడు 3 ఇయర్స్. సో హీ హాస్ చేంజ్డ్ అవర్ లైఫ్, ఈవెన్ హీ మేడ్ అవర్ లైఫ్ ఈవెన్ బెటర్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు అడాప్షన్కి, చైల్డ్ అడాప్షన్కి అప్లై చేసాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బేబీ గర్ల్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో వెయిట్ చేస్తున్నాము, పలానప్పుడు వస్తుందని తెలీదు, బట్ యా అయిపోతుంది ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ హోప్ఫుల్లీ. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అగైన్ అ ఛాలెంజింగ్ జర్నీ. అండ్ మీ అందరి అవసరం నాకు చాలా ఉంది ఆ జర్నీలో, అండ్ మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ చెప్పినట్టు. సో వీటన్నిటి రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ అది కాకుండా మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ దాని మీద మీరు ఫోకస్ చేయమంటారా, ఏదైనా నేను చెప్పినప్పుడు దేని గురించి అన్న ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం మీకు వీడియోస్ ఏదైనా ఎక్స్క్లూజివ్గా కావాలో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి. నేను చాలామందికి డే టు డే బేసిస్లో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉన్నాను. సో ఏదన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి, డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ దాట్. సో థ్యాంక్ యూ అగైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై అండి.